హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అది బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఐ హోప్ మీరు అందరూ కూడా సంక్రాంతి పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి కనుమ కదా, సో మీరేం చేసుకుంటున్నారు, ఎట్లా చేసుకుంటారు అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మేము మోస్ట్లీ నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటాము. ఈ రోజు కొంచెం వెరైటీగా చేస్తా ఉన్నాం అనమాట. రెగ్యులర్ గా అయితే ఏ చికెన్ కర్రీ లేకపోతే ఏదైనా అట్లా సింపుల్ గా చేసుకుంటా ఉండేము. ఈసారి అయితే కొంచెం ఎక్కువ అంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము. అండ్ అలానే మనం బయట అవుట్డోర్ కిచెన్ చేయించుకున్నాం కదా, అందులో గ్రిల్ లో ఒక ఆప్షన్ ఉంటది అనమాట. మనం ఓల్ కోడ్ పెట్టేసి మంచిగా గ్రిల్ చేసుకోవచ్చు. ఏమంటారు దాన్ని? రోటసరీ అంటే అదొక తందూరీ స్టైల్లో అట్లా చేసుకోవచ్చు అనమాట. పన్నీర్ అయిపోతుంది కానీ మేము మాత్రం ఇంకా ట్రై చే పన్నీర్ అంటే ఓకే, ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ అయిపోతుంది అది కంప్లీట్ అయిపోయి, బట్ ఇప్పటిదాకా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈ రోజు కనుమ స్పెషల్ గా ఈ రోజు అది ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే మేము అనుకోకుండా ఒకటి జరిగింది. నిన్న ఎప్పుడు మేము ఒక చోట తీసుకొస్తాము, మంచిగా పీసెస్ అవి కట్ చేసుకుని తీసుకొస్తాము, బట్ వేరే ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేశారు దగ్గరలో ఒక ఫామ్ ఉంటది, అక్కడ కంట్రీ చికెన్ దొరుకుతుంది ఇట్లా అని చెప్పి. సరే నాటుకోడి అయితే ఇంకా బాగుంటది కదా అని చెప్పి మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. బట్ చూడలేదు అనమాట, అక్కడ డైరెక్ట్ గా కోడ్ అడిగాము. వాళ్ళు ఆడ మగ అట్లా అడిగారు, నాకు అసలు చాలా రోజులు అయిపోయేసరికి నాకు అసలు గుర్తు కూడా రాలేదు అనమాట. సతీష్ చెప్పాడు అప్పుడు, అదే పుంజురే మగ అంటే అట్లా అని చెప్పాడు. సో ఫైనల్లీ మేల్ డే తీసుకొచ్చాము అనమాట. కాకపోతే వచ్చాకైతే మాత్రం ఇది ఇట్లా కవర్ చేసుకొని పెట్టుకున్నాము. ఎందుకు అంటే నేను అసలు దాన్ని చూడ కూడా చూడలేకపోతున్నాము ఇంట్లో ఎవరు కూడా. బట్ మేము అంటే ఇక్కడ ఇట్లా ఇవ్వరు అనమాట, బట్ వీళ్ళు ఇట్లా ఇచ్చారు. ఫామ్ లో అయ్యేసరికి ఏమో తెలీదు ఇట్లా ఇదే నేను అటు పట్టుకోను. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. మా ఇంట్లో ముగ్గురం కూడా నువ్వు కట్ చేయంటే నువ్వు కట్ చేయాలనుకుంటున్నాము. చూద్దాం ఫైనల్ గా ఎవరు కట్ చేస్తారో. నేనైతే పడింది అది, అమ్మా అమ్మో వదిలే వదిలే. సో మేము ఎప్పుడు ఇండియన్ స్టోర్ లో తెచ్చుకుంటాము. అక్కడైతే మనకి ఎప్పుడు అంటే మేము అసలు పీసెస్ తెచ్చుకునేవాళ్ళం, ఎప్పుడు ఇట్లా చికెన్ ఓల్ చికెన్ రాలేదనమాట. కాస్కోలో ఎప్పుడైనా చూస్తే ఓన్లీ బాడీ ఉంటది. సో మొదటిసారి ఇట్లా చూడటం అనమాట, అసలు చూడటానికి కూడా చాలా కష్టంగా ఉంది. బట్ ఈ రోజు అయితే చెయ్యాలని అంతా ప్రిపేర్ చేసుకున్నాం కూడా బయట. సో అందుకని ఇంక ఇదైతే కుక్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు సతీష్ మనకు దీనికి సెమీ ఆపరేషన్ చేసి మనకు కావాల్సిన పీస్ వరకు ఇస్తాడు. తినా. అండ్ అలానే ఈ రోజు మా అత్తయ్య మటన్ కర్రీ కూడా చేస్తారనమాట. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకేం చేసుకుంటున్నాం మనం? రాగి సంగటి. యా, రాగి సంగట బగారా రైస్ అని ఇంకా ఆలోచిస్తానే ఉన్నాము. సో మోస్ట్లీ రాగి సంగట చేసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే అత్తయ్య పులుసు టైప్ లోనే చేస్తారు కాబట్టి. సో రాగి సంగటలో బాగుంటారు కాబట్టి అట్లా చేసుకుందాం అనుకుంటున్నాం. సో అది మీరైతే ఇంకా వీడియో కంటిన్యూ చేయండి, మేము దీన్ని ఎలా ఫినిష్ చేస్తాము, అది అసలు ఎలా వస్తుంది. సతీష్ అయితే ఒకటి కాకుండా రెండు తెచ్చుకున్నాడు అనమాట. ఒకటి ఏమన్నా స్పాయిల్ అయినా మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఫైనల్ గా ఎట్లా వస్తుంది అన్నది అయితే చూస్తా ఉండండి. ఇందులో మసాలా పొడి రాత్రి ఇప్పుడే ఇప్పుడే లాస్ట్ లో అవునా? ఓకే. సో మటన్ అయితే అత్తయ్య మ్యారినేషన్ చేసేసి పెడుతున్నారు. ఎంతసేపు పెట్టుకోవాలి అత్తయ్య? ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందా? ఓ అంతేనా? ఓకే ఓకే, ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట లోపు పెట్టుకుంటే సరిపోతుంది అంట. సో కామన్ గా మన ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. ఓహో, ఇవి మీరు ఏం చేసి పెట్టారా ముందే? ఓకే, లైట్ గానే. ఈ పౌడర్ ఎప్పుడు వేసుకుంటామా? అంతా ఉడికిన తర్వాత వేసుకుంటామా? ఓకే, ఓకే ఓకే. సో ఏమేమి వేసారు ఇందులో? గరం చీ గరం మసాలా కాదు, ఏంటవి గసగసాలు, జీడిపప్పు, చెక్క, లవంగం, అప్పువు, మిరియాలు కూడా వేసారా? ఓకే. సత్యయ్య మీరు మొదటిసారి ఎప్పుడు నాన్ వెజ్ చేసి ఉంటారు? మీకు ఎన్ని ఏళ్ళు అప్పుడు చేసి ఉంటారు? పదిహేను ఏళ్ళు అప్పుడు నేను అప్పటికి లైటర్ పెట్టి వెలిగించానో కూడా లేదు తెలియదు నాకు స్టవ్. 15 ఏళ్ళప్పుడు నాన్ వెజ్ వండేసారా?
అప్పటి నుంచి ఇంకా చేస్తానే ఉన్నా. అయ్యో ఆమె ఎప్పుడు చికెన్ అవునవును. అంత చిన్నప్పుడే ఇవన్నీ పట్టుకోవాలంటే చిరాకు అనిపించేది కదా, పట్టుకోవాలి చేయాలంటే ఇబ్బంది అనిపించేది కదా. అంతేనా, ఎవరు నేర్పారు మరి మీకు? మీకేమో అంటే నేను ఎవరన్నా చేస్తాంటే చూసి మావయ్య నేర్పించింది. మావయ్య కూడా నేర్పించారా? అయితే సతీష్ అక్కడే వచ్చింది అన్నమాట, అయితే కూర్చొని చెప్తాడు కదా అదేంటి ఇదేంటి అట్లా అని చెప్పి చూపించి వదిలేసేవాడు. అదే ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పే వాళ్ళ. అదే కానీ చేయటం మాత్రం మీరే చెయ్యాలి. నేనే చెయ్యాలి, మామయ్య చూపించేవాడు. అంతేనా? ఎప్పుడైనా చేశారా మీకు మామయ్య అసలు ఎప్పుడైనా ఒక ఒక వంట కానీ ఎప్పుడైనా చేశారా, అంటే ఒక టీ కానీ ఏదైనా చిన్నదైనా చేయటం వచ్చు? అవును వచ్చగానే చేయాలి. అంతేనా? చేయకుండా. అవునవును. ఎందుకు ఈరోజు నా శారీ ఎలా ఉంది, మీకు నచ్చిందా అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. సో ఈ శారీ అయితే నేను మైత్రి డిజైన్స్ ఎల్ఎల్సి అని చెప్పి ఒక ఇన్స్టా పేజ్ లో తీసుకున్నా అనమాట. వాళ్ళు ఇండియాలో కానీ యుఎస్ లో కానీ షిప్ చేస్తారు. అండ్ చాలా మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంది, ఇది నేను ఫస్ట్ టైం కాదనమాట. అంతకుముందు కూడా చాలా సార్లు షాపింగ్ చేశాను వీళ్ళ దగ్గర అయితే. సో మీకు ఒకవేళ హల్దీ ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటికి ఫ్యామిలీ కాంబోస్ అట్లాంటివన్నీ కూడా కస్టమైజేషన్ చేస్తారు. సో వీళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీళ్ళని ఫాలో అవ్వండి. ప్రైజెస్ అవన్నీ కూడా చాలా రీజనబుల్ గా ఉంటున్నాయి. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అలా చూడటం కన్నా వీడియోలో చూడటం బెటర్ ఉంది సత్తి. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీకు కంఫర్టబుల్ లేకపోతే నేను చెప్తాను. అది పెట్టుకో, క్లాత్ పెట్టుకో, అది పెట్టుకో. ఓకే ఓకే, ఇక్కడ దాకా ఓకేగా? ఓకే ఇక్కడ దాకా ఓకేగా? ఓకే ఓకే. ఏంటది ఎవరైనా ఇది? అది నాకు తెలియదు, అదే మన దగ్గర ఉంటాయి కూడా గట్టిగా ఉంటాయి రబ్బర్ ముక్కల్లాగా అవి. ఏం చేసావు ఇంతకి? ఏం చెప్పట్లా నువ్వు అసలు ఏం చేసావు? అదంతా వేరే పార్ట్స్ అన్ని సెపరేట్ చేసుకున్నావు. ఆ తర్వాత ఏంటమ్మా యూఆర్ కుకింగ్ చికెన్ అమ్మా? అమ్మ నువ్వు వద్దులేవే, యూఆర్ టూ స్మాల్ అమ్మా. కొంచెం పసుపు కారం అయింది రాసేద్దాం, ఇంకా రాద్దాం. కర్రీ మంచి కలర్ఫుల్ గా ఉంది. మంచి కలర్ఫుల్ గా ఉంది గ్రేవీ అది గానీ బాగా వచ్చింది. ముందు చికెన్ సంగతి ఏమో గాని దాని పేరు పేరు అన్నం వండుకొని తినేయాలనిపిస్తుంది కదా.
స్మెల్ అయితే ఇందాక ఆకలి లోపల ఆకలిని బయటికి తీసింది. అదే నేను చెప్పా కదా ఉప్పలం ఫంక్షన్స్ లో మటన్ కర్రీ అంట. సతీష్ వాళ్ళ ఊర్లో బాగా ఉప్పలమ్మ ఫంక్షన్లు బాగా జరుగుతాయి అన్నమాట. సో సతీష్ ఎప్పుడు కలవరిచ్చేవాడు నాకు అంటే మటన్ అలవాటు అయింది అట్లే అనమాట. అసలు ముందు ఉప్పలమ్మ ఫంక్షన్ అవునవును తిన్నావా ఉడకడం ఉడికింది ఇంకొంచెం మెత్తగా ఉండుద్దాం. దాచి పెడుతున్నావా? బాగా బాగుంది. ఫైనల్లీ చికెన్ అయితే అంతా మ్యారినేషన్ చేసావా? కోడి రెడీ. చికెన్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ సతీష్ దాన్ని అలా మంచిగా టై చేసేసాడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం గ్రిల్ చేయబోతున్నాము. ఇప్పుడు ఈ కోడి గ్రిల్ లోకి వెళ్ళబోతుంది, గ్రిల్ అవ్వబోతుంది, గ్రిల్ అవ్వబోతుంది. చికెన్ అయితే ఇట్లా సెట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇది క్లోజ్ చేసుకుంటే మంచిగా మొత్తం కూడా హీట్ అయిపోతా ఉంటాయి, సేమ్ మనకి అవెన్ లాగా అట్లా గ్రిల్ అవుతుంది అనమాట మంచిగా కూడా. సో ఒక 45 మినిట్స్ అన్న పడుతుంది ఇట్లా పెట్టుకున్న తర్వాత అయితే మాత్రం. అండ్ ఇంకో ఇప్పుడు క్లోజ్ చేసాం కదా, ఆ తర్వాత మనం లోపల టెంపరేచర్ ఎంత ఉంది అది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, కాసేపు తర్వాత అప్డేట్ అవుతుంది ఇంకో చూపు పెరుగుతా ఉందా. సో మనం హైలో పెట్టుకుంటే మాక్సిమం ఇక్కడ ఉంటది అనమాట. చికెన్ ప్రిపేర్ అయిపోయే లోపు లోపలికి వెళ్ళి బగారం రైస్ కూడా రెడీ చేసేసుకుందాము. మనకు ఆల్రెడీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా ఒకేసారి మంచిగా చికెన్ బగారం రైస్ రెండు ఒకేసారి రెడీ అయిపోయి ఉంటాయి. హడావుడు అన్న లోపలికి వచ్చాక హాయిగా హాయిగా ఉందా? జాగ్రత్తలో ప్లేట్ అన్నాడు పెట్టుకో. సో చికెన్ లోపల పెట్టి అయితే మాత్రం ఒక 20 మినిట్స్ అయిపోతుంది సత్తి.
అంతే అనుకుంటారు. అంతేనా? 20 minutes ఇంకా ఎక్కువ అయిందేమో. అంతే నాకు గుర్తుందైతే 20 to 30 minutes అట్లా అవుతుంది. మేము టైం ఏం చూసుకోవట్లేదు, కుక్ అయితే తీసేయచ్చు కదా అనుకుంటున్నాం అన్నమాట. సో లోపల చూద్దాం ఇప్పుడు ఎట్లుంది అన్నది. అయితే అమ్మా ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. వావ్, మంచిగా అవుతుంది కదా రోస్ట్. బాగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సతీష్ నన్ను అప్లై చేయమంటున్నాడు. అంతేనా? అంతే, అదే అదే తీసుకొని చేసి. బాగుంది కదా? బాగుంది చూడటానికి అయితే మాత్రం అన్నట్టు ఉంది కదా అసలు. కానీ ఇది నయమే కదా సత్తి, ఎఫర్ట్లెస్. ఎందుకంటే నువ్వు గ్రిల్ మీద పెట్టుకొని అయితే టాస్ అన్న చేసుకోవాలి, ఇదైతే ఇట్లా అయిపోద్ది కదా. అవునవును, దగ్గరకు చూపి. అనిపించిందిరే. అయింది. అయిందా? మంచి చికెన్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక మనం దీన్ని తీసుకుని పీసెస్ చేసుకుందాం. అదే హరిటాకు బయట గాలి బాగా వస్తుంది అనమాట 1 week. సో ఇట్లా ఆకంతా పాపం ఒక్క ఆకు కూడా మంచిగా లేదు, ఉండటానికి ఉన్నాయి కానీ అన్ని ఇట్లా చీలిపోయి ఉన్నాయి. బట్ అవే పెట్టాలనుకుంటున్నాము. చికెన్ అయితే మొత్తం చాలా బాగా వచ్చింది. మంచిగా మధ్యలో కొంచెం భయం వేసింది అనమాట ఫస్ట్ టైం కదా, ఎక్కడ థ్రెడ్ అది కట్టాం కదా అది ఎక్కడ లూజ్ అయిపోద్దో, చికెన్ కుక్ అయ్యే కొద్ది కొంచెం చిన్నగా అవుతా ఉంటుంది కదా, సో జారిపోద్దాం ఏయో భయపడ్డాం. కానీ ఇప్పుడు మంచిగా వచ్చింది. సో ఇప్పుడైతే ఈ థ్రెడ్ అది కూడా కట్ చేసేస్తా. ఓకే, సో ఇది చికెన్ అయితే మాత్రం మంచిగా రోస్ట్ అయింది. చికెన్ రెడీ. ఇప్పుడు వెళ్ళి మనం కట్ చేసుకుందామా? యా కట్ చేద్దాం. పెద్ద నైఫ్ ఉంటే బాగుండేది రే. అది ఒకటి మిస్. నైఫ్ సెట్ కొంటా అంటే వద్దు వద్దు, ఎందుకు వేస్ట్ కొంటా అంటావు. అదే ఈ రకంగా చేసుకునేటట్టు అయితే అవసరం. యమ్మీ యమ్మీ లుకింగ్ యమ్మీ. ఓకే, ఆనియన్ అది కట్ చేసుకొని, లెమన్ ఆనియన్ కట్ చేసుకొని తిందాం. ఓకే లెక్క. బాగుందా? తందూరి ఇలా ఉందా? నైస్. యా యు వాంట్ టు సీ చికెన్? వెతుకోలేవు లేరు. నేను ఎందుకు వెతుకుంటా ఇక్కడ కూర్చోబెట్టు. బా యు వాంట్ టు సిట్ హియర్? ఐశ్వర్బద్దా చికెన్ సీ.
We are eating amma Hanshu. Yeah. నల్లి పక్క నీకే వచ్చినట్టు నల్ల నల్ల అంటే అదే బలగన్ సినిమా చూడలేదా నువ్వు? నేను సినిమా చూస్తే నాకు నల్ల అంటే ఏందో తెలుస్తుంది చెప్పు. నల్ల నల్ల పక్క అదే నానేది ఏమో నాకు అసలు ఇప్పుడు మీరు అంటుంటే ఉంటది చూసారా నాకు తెలియదు అసలు. అవునా? నేను ఇంట విన్నాలే కానీ ప్రత్యేక ఇదేంటి అన్నది నాకు తెలియదు. చిన్నదే పెట్టిండు నాకు వద్దు. నాకు కూడా ఏదో చిన్నది పెట్టు. అందరికి చిన్నవి కావాలంటే ఆడడం చెత్తాయి అంటూ తీసుకోలే కదా ఏదో అనుకున్నా అదే నయ్యం. ఓకే అత్తయ్య చికెన్ తిన్నారా? ఎలా ఉంది? బానే ఉందా? బానే ఉందా? ఓ నైస్. అవునా? అయితే క్రెడిట్స్ అన్ని సతీష్ కేలే. ఓకే నైస్. అంతే అరే హంజిగా వాల్యూమ్ తగ్గించరా పోరా. యు వాంట్ సైకిల్ ఆఫ్ టీవీ టెల్ మీ. టీవీ గో వాచ్ టీవీ నో సైకిల్ సో అదండి ఈరోజు మేము చేసిన స్పెషల్స్ అయితే మాత్రం. అండ్ ఇంకా అత్తయ్య చేసిన మటన్ కర్రీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. బగారా రైస్లోకి మటన్ కర్రీ చాలా అదిరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీరు కనుమ రోజు ఏం చేసుకున్నారు ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.